ఏ పార్టీ అయినా కానీ బలపడాలి, ప్రజలు ఆ పార్టీని నమ్మాలి అంటే ఆ పార్టీ అజెండా కోసం పనిచేయాలి, లేదా ఆ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి, ఆ పార్టీని ప్రజలు నమ్మే విధంగా పనిచేయాలి. కానీ మన అదృష్టవశాత్తు ఇక్కడ రాష్ట్రంలో ఏంటంటే ప్రతి ఉన్న పెద్ద రెండు జాతీయ పార్టీలు కూడా హిడెన్ ఎజెండా అంటే ఒక పార్టీ బాగు కోసం పనిచేస్తా ఉన్నాయి. అటు బీజేపీ కానివ్వండి, ఇటు తెలుగుదే కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కోసమే పనిచేస్తా ఉన్నాయి. నేను మీకు షర్మిల గారి గురించి చెప్తాను. దానికంటే ముందు ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గర్వంగా వాళ్ళు చెప్తారు, భారతదేశంలో 1984లో 2 సీట్లు గెలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సీటు గెలుచుకున్నాం, గుజరాత్ నుంచి ఒకటి గెలుచుకున్నాం మొదటిసారిగా అని చెప్పి. ఆ తర్వాత 10 ఏళ్లకే గుజరాత్లో అధికారంలోకి వస్తే ఇక్కడ 40 ఏళ్ళైనా అధికారంలోకి రాలా, ఎందుకు రాలేదు అనేది ఇక్కడ వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. సో కమింగ్ బ్యాక్ టు మన టాపిక్ వస్తే, నేను షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తా అండి. షర్మిల గారు తన వ్యక్తిగతమైన అజెండా కోసం చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ లో, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నారనేది స్పష్టం. నేను ఈ నెలలో ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్ చేసిన డేట్స్ మీకు చెప్తాను. విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఆ నలుగురు అని చెప్పి ఒక డ్యూటీలకు షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తారండి ఆ నలుగురు. ఆ నలుగురు ఎవరంటే, 1 లోకేష్, 2 చంద్రబాబు నాయుడు, 3 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దత్తపుత్రిక షర్మిల. వీళ్ళు నలుగురు కూడా ఎలా చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు రా కదలిదా అని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు చింతలపూడిలో మీటింగ్ పెడితే 4వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు నాడు మీటింగ్ పెడతారు గంగాధర్ నెల్లూరులో, ఎవరు కూడా ఆ రోజున ఈయన మిగిలిన 3 మీటింగ్ పెట్టరండి. ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు షర్మిల అమ్మ గారు బ్యాక్ టు పెవిలియన్ అనమాట ఎంట్రీ ఇస్తారు తెర మీదకి. ఎంట్రీ ఇచ్చినప్పుడు షర్మిల గారు బాపట్ల, గుంటూరు, ఏలూరు, తుని, చాగల్లు తదితర ప్రదేశాలన్నీ ఆమె టూర్ చేస్తారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు, పవన్ గారు యాజ్ యూజువల్ హైదరాబాద్లో ఉంటారు. ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు చంద్రబాబు గారి పుత్రరత్నం లోకేష్ గారు శంకారావం, అంటే శంకారావం అనే ఆ మీటింగ్ తీసుకొని 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఎంట్రీ ఇస్తారు. మిగతా వాళ్ళంతా ఎగ్జిట్ మోడ్లో ఉంటారు ఆ టైంలో. 17వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ఇస్తారు, లోకేష్ గారు ఎగ్జిట్ ఇస్తారు. 18వ తారీఖు ఆదివారం హాలిడే, అందరూ కూడా